మంచిది ప్రియులరా, ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడి ఈ దినముతో 16వ రోజు దేవుడు ఈ 15 రోజులు మనకు తోడుగా ఉండి నడిపించి ఈ 16వ రోజు ఆయన తన కృపచేత మనలను తన సన్నిధిలో చేర్చి ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్న ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునట్లుగా సరందరు కలిసి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయము. ఏడవ వాక్యము నుంచి మనం చదువుకుందాము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. ప్రభు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, అనగా మనకు ప్రయోజనకరము. చెప్పండి, ఎవరికంటే ప్రయోజనకరము? మనకు ప్రయోజనము కలగాలని ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. మరలా చెప్తున్నాను, సంఘ విశ్వాసులారా, మనకు ప్రయోజనము కలగాలని, మనకు ప్రయోజనము కలగటానికి మన ప్రభువైన యేసు తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొద్దకు యేసు ఎందుకు వెళ్ళాడు? ఎందుకు యేసు తండ్రి యొద్దకు వెళ్ళాడు? మనకు ప్రయోజనము కలగటానికి. చూడండి, ప్రయోజనము అనగా బెనిఫిట్స్ అన్నమాట. మనకు ప్రయోజనము కలగటానికి మన ప్రభువైన యేసు తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన ఎందుకు వెళ్ళాడంటే మనకు ప్రయోజనం కలగటానికి. ఆ ప్రయోజనములు ఏంటో మనం తెలుసుకుంటే వాటిని మనము వినియోగించుకోవచ్చు దేవుని మహిమ కొరకు. స్తోత్రం చెప్దామా? ఏమిటి ఆ ప్రయోజనము? 1, యేసు ప్రభు ఎందుకు తండ్రి యొద్దకు వెళ్ళాడు అంటే మనకు ప్రయోజనము కలగటానికి. ఏమిటి ఆ ప్రయోజనములు? యోహాను సువార్త 14వ అధ్యాయములు చూస్తే 2వ వాక్యము చూడండి. ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇది మొదటి ప్రయోజనము. ప్రభు ఎందుకు తండ్రి యొద్దకు వెళ్ళాడంటే 1, మనకు స్థలము సిద్ధపరచుటకు ఆయన వెళ్ళాడు. అదేనండి మొదటి ప్రయోజనం. ప్రభు మన కొరకు తండ్రి యొద్దకు ఎందుకు వెళ్ళాడంటే క్లియర్గా చెప్తుంది, నీకు నాకు ప్రయోజనము కలగటానికి యేసు తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఏమిటి ఆ ప్రయోజనములు అంటే 1, మనకు స్థలము సిద్ధపరచుటకు తండ్రి యొద్దకు వెళ్ళాడు. నేను చెప్తున్నాను, ఈ భూమిలో మనకు స్థలము లేకపోవచ్చు. ఒకవేళ స్థలాలు, పొలాలు, భూములు ఉన్నా అది శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు వీటన్నిటినీ మనము విడిచిపెట్టి వెళ్ళాలి. కాబట్టి ఈ లోకములో ఉన్న స్థలములు, పొలములు, భూములు ఇవన్నీ కూడా మనకు శాశ్వతం కాదు. మనకు దేవుడు ఒక శాశ్వతమైన స్థలాన్ని సిద్ధపరచటానికి యేసు తండ్రి యొద్దకు వెళ్ళాడు. అదేనండి తండ్రి స్థలములో ఉన్న నివాసములు. తండ్రి యొద్ద మనకు అనేకమైన నివాస స్థలములు ఉన్నాయి. అక్కడ నువ్వు నేను భవిష్యత్తులో నిత్యత్వములో గడపటానికి యేసు తండ్రి యొద్దకు వెళ్ళాడు, మన కోసము స్థలములను సిద్ధపరచటానికి. చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అది మొదటి ప్రయోజనము. 2వ ప్రయోజనము, యేసు ఎందుకు తండ్రి యొద్దకు వెళ్ళాడు అంటే 16వ అధ్యాయములో చూడండి,
ఆయన అంటున్నాడు, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. హల్లెలూయా. యేసు ప్రభు భూమిలో ఉండుట కంటే తండ్రి యొద్దకు వెళ్ళటమే మనకేంటంట, అలా మాట్లాడండి ఏంటంట మనకు అంటే, యేసు అక్కడికి వెళ్ళాడంటే మనకి ఏం కలిగించి వెళ్ళి ఉంటాడు, ఆయన ప్రయోజనములు కలిగించి ఆయన వెళ్ళాడు, మనకు ప్రయోజనము కలగాలనే ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళాడంటే మనకు ప్రయోజనములు కలిగి ఉన్నాయి, వాటిని మనము తెలుసుకోవాలి. ఒకటి, తండ్రి యొద్ద మనకు స్థలములను సిద్ధపరచుటకు వెళ్ళాడు. రెండవదిగా ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే, ఆయన అంటున్నాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. స్తోత్రం చెబుదామా. యేసు ఎందుకు తండ్రి యొద్దకు వెళ్ళాడు అంటే, మనకు ప్రయోజనము కలగటానికి. అందులో మొదటి ప్రయోజనము, తండ్రి యొద్ద మనకు స్థలములను సిద్ధపరచుటకు వెళ్ళాడు. రెండవ ప్రయోజనము, ఆదరణకర్తను మన యొద్దకు పంపటానికి ఆయన వెళ్ళాడు. ఎవరిని పంపటానికి? ఆదరణకర్త. ఆదరణకర్త అంటే పరాక్లేట్ అంటారు గ్రీకు భాషలో. నేను మొన్న చెప్పాను, పరాక్లేట్ అనే పదానికి 4 అర్థాలు ఉన్నాయి. ఒకటి, కౌన్సిలర్, కంఫర్టర్, అడ్వకేట్, హెల్పర్ అంటే సలహాదారుడు, ఆదరించువాడు, ఉత్తరవాది, సహాయము చేయువాడు. ఈ 4 గుణలక్షణాలు ఆదరణకర్తలో ఇమిడి ఉన్నది. అందుకే ఆదరణకర్త అని తెలుగులో ఆ పదాన్ని రాశారు, కానీ అసలైతే ఆ పదానికి గ్రీకు భాషలో పరాక్లేట్ అంటారు. పరాక్లేట్ అనే పదములో 4 అర్థాలు ఇమిడి ఉన్నాయి. సలహాదారుడు, ఆదరణకర్త, ఉత్తరవాది, సహాయము చేయువాడు. ఇటువంటి వ్యక్తిని ప్రభు మన యొద్దకు పంపటానికి, ఇటువంటి సహాయకుడను మన యొద్దకు పంపటానికి, ఇటువంటి సలహాదారుడును మన యొద్దకు పంపటానికి, ఇటువంటి ఉత్తరవాదిని మన యొద్దకు పంపటానికి ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు మన యొద్దకు పంపబడటమే యేసు మనకు చేసిన గొప్ప ప్రయోజనము. స్తోత్రం చెబుదామా. అర్థం చేసుకోండి, యేసు తండ్రి యొద్దకు ఎందుకు వెళ్ళాడంటే స్థలమును సిద్ధపరచుటకు మాత్రమే కాదండి, పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపటానికి వెళ్ళాడు. ఎందుకంటే ఈ భూమిలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా ఉండి మనకు సహాయము చేయుటకు, మన పక్షముగా ఉండి మనకు వాదించుటకు, అనగా తండ్రి ఎదుట, తండ్రి అనే ఆ యొక్క న్యాయస్థానము ఎదుట ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా వాదిస్తూ ఉంటాడు, మన పక్షంగా పనిచేస్తూ ఉంటాడు, మనకు సహాయం చేస్తూ, మనలను బలపరుస్తూ, మనలను తన ఆత్మతో నింపుతూ, మనలను అభిషేకిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడటానికి యేసు ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళి ఆదరణకర్తను మన యొద్దకు పంపాడు. ఇదేనండి యేసు మనకు చేసిన పెద్ద ప్రయోజనము. అందుకొరకు ఆ యేసు ప్రభు నామానికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునట్లుగా 2 చేతులు పైకెత్తి స్వరమెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆయన చేసిన 2వ ప్రయోజనము, పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపటానికి. సంగమా అర్థం చేసుకోండి, భూమిలో మన పక్షంగా పని చెయ్యటానికి పంపబడిన వాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రజల పక్షముగా కూడా అంతగా పని చెయ్యలేదు. దేవుడు తన భక్తులకు అవసరమైనప్పుడు ఈ పరిశుద్ధాత్మను వారి మీదికి పంపాడు. వారు ఆ పరిశుద్ధాత్మ శక్తితో గొప్ప కార్యాలు చేశారు. కానీ మనము ఇప్పుడు నూతన నిబంధన కాలములో ఉంటున్నాం. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ఇది నూతన నిబంధన కాలము, ఇది పరిశుద్ధాత్మ యుగము, ఇది సంఘ కాలము,
ఇది కృపా కాలము అంటారు. ఈ కాలములో మనముంటున్నాము గనుక మన కాలమునకు ప్రభు ఏ ప్రయోజనకరమైన వాటిని చేశాడో వాటిని గురించి మనం తెలుసుకుంటే మనము ఆత్మ సంబంధమైన జీవితములు అభివృద్ధి అవుతాం. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపబడ్డాడు యేసు చేత. ఆయన వలన మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఆయన వలన మనకి ఎన్నో లాభాలున్నాయి, ఆయన వలన మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన వలన మనకి ఎన్నో 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 ఉపయోగాలు ఉన్నాయి. మనం తెలుసుకోకపోతే మనం నష్టపోతాము. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసు ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళి మన యొద్దకు పంపించాడు, మన కొరకు పంపించాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు, మన ద్వారా లోకస్తుల మధ్య పనిచేస్తున్నాడు. స్తోత్రం చెప్దామా, గట్టిగా స్తోత్రం చెప్దామా, గట్టిగా స్తోత్రం చెప్దామా, గట్టిగా స్తోత్రం చెప్దామా. తండ్రి అయిన దేవుడు పాపులను రక్షించటానికి, లోకమును తిరిగి తన యద్దకు చేర్చుకోటానికి మొదటి వ్యక్తిగా తన ప్రియ కుమారుడైన క్రీస్తును లోకములోనికి మానవ రూపములో పంపించాడు. కానీ పరిశుద్ధాత్మను రెండవ వ్యక్తిగా తండ్రి అయిన దేవుడు మనకు సహాయము చేయటానికి, అనగా క్రీస్తును అంగీకరించి పాప క్షమాపణ పొంది సంఘముగా పిలవబడుతున్న, క్రీస్తు శరీరముగా పిలవబడుతున్న, దేవాలయముగా పిలవబడుతున్న మన కొరకు మనకు సహాయము చేయటాని కొరకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు పంపబడ్డాడు, మన యొద్దకు పంపబడ్డాడు. యేసు వెళ్ళి తండ్రి యొద్ద ఆ పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపించాడు. కారణం ఏంటంటే మనకు ఈ ప్రపంచములో గొప్ప ప్రయోజనము కలగటానికి. స్తోత్రం చెప్పండి. నష్టము కలగటానికి కాదు, ప్రయోజనము కలగటానికి, లాభము కలగటానికి, దీవెనలు కలగటానికి, మనము శక్తివంతులుగా మారటానికి, ఈ ప్రపంచాన్ని మనము తలక్రిందులుగా చేయటానికి మనకు శక్తి కావాలా? ఈ లోకానికి మనము సాక్షులుగా జీవించటానికి మనకు శక్తి కావాలా? క్రీస్తును ఈ ప్రపంచానికి సాటింప చేయటానికి మనకు శక్తి కావాలా? క్రీస్తు కొరకు జీవించటానికి మనకు శక్తి కావాలా? ఈ శక్తి, ఈ అభిషేకం అంతా పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుచున్నది. స్తోత్రం చెప్పండి. అదేనండి గొప్ప ప్రయోజనము. అందుకొరకే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు యేసు వలన పంపబడ్డాడు. క్లియర్గా చెప్తున్నాడు, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము కలదు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అంటే నేను భూమిలోనే ఉంటే ఆయన రాడు, నేను వెళ్ళితే ఆయనను మీ యొద్దకు పంపుదును. క్లియర్గా ఉంది, పరిశుద్ధాత్మగా పిలవబడుతున్న ఆదరణకర్తను మన యొద్దకు పంపినది మన ప్రభువైన యేసు. చప్పట్ల ద్వారా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకు పంపించాడు? మనకు ప్రయోజనకరముగా ఉండటానికి పంపబడ్డాడు. సరే, తండ్రి యొద్దకు వెళ్ళిన యేసు అక్కడ ఏం చేస్తున్నాడు ప్రశ్న? మీకు తెలుసు తండ్రి యేసును ఈ లోకానికి పంపించాడు 2000 సంవత్సరానికి ముందు. ఆయన రాకడలో ఒక ఉద్దేశం ఉంది. తండ్రి చేత పంపబడిన దానిలో ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది. అది ఏంటంటే పాపులు రక్షించబడటానికి, పాపము కంప్లీట్గా తీయబడటానికి, యేసు బలిగా మారటానికి ఈ లోకానికి ఒక బలి పశువులాగా ఆయన దిగి వచ్చాడు. అందుకే ఆయన సిలువ మీద బలి అయ్యాడు, సిలువ మీద తండ్రి తాను సమర్పించుకున్నాడు. లోక పాపమును తన మీద వేసుకొని ఆ పాపమునకు శిక్షను యేసు తన శరీరమందు అనుభవించాడు. మనము పాపములో పుట్టి పెరిగిన వాళ్ళము, పాపములోనే జీవిస్తూ వచ్చిన వారము, కాబట్టి మన పాపము నుండి
మనలను మనము రక్షించుకోలేము. మన పాపము నుండి మనలను మనము రక్షించుకోలేము. మనలను మనము రక్షించుకునే శక్తి గాని సామర్థ్యత గాని అర్హత గాని మానవులుగా మనకు లేదు. అందుకే దేవుని కుమారుడు మన పక్షముగా చనిపోయి మన పక్షముగా రక్తము కార్చి మన పక్షముగా ప్రాయశ్చిత్తము చేసి మనకు విడుదల, స్వస్థత, రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము సిలువ మీద మనకు అనుగ్రహించాడు. సిలువ మీద మనకు ఆయన అనుగ్రహించిన ప్రాముఖ్యమైనవి రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, పరిశుద్ధత, దేవుని నీతి, ఇవన్నీ కూడా యేసు ప్రభు సిలువ మీద మనకు అనుగ్రహించాడు. ఆయన సిలువ మీద ప్రాణము పెట్టే ముందు ఒక మాట అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అంటే సమాప్తమైనది అంటే ఏంటి దాని అర్థము? తండ్రి, నువ్వు ఏ పని నిమిత్తము నన్ను పంపించావో ఆ పనులన్నిటినీ నేను సమాప్తము చేశాను, పరిపూర్ణంగా నేను పూర్తి చేశాను. భూమి మీద నా వలన జయరగవలసిన పనిని నేను కంప్లీట్గా పూర్తి చేశానని తండ్రి సన్నిధిలో ప్రభు ఒప్పుకున్నాడు. తన పనిని కంప్లీట్గా పూర్తి చేశాడు. కానీ యేసు పని సిలువ మీద అంతటితో ఆగిపోలేదండి. ఆయన మరణించాడు, మూడవ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచి 40 దినములు తన శిష్యులతో సమయం గడిపాడు. పరిశుద్ధాత్మ ద్వారా వారికి దేవుని రాజ్యమును గూర్చిన మర్మములను, రహస్యములను వారికి బోధించాడు. వారికి ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో మీరు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళవద్దు, పైనుండి శక్తి పొందు వరకు, పైనుండి మీరు శక్తిని ధరించు వరకు యెరూషలేములో కనిపెట్టుడి అని ప్రభు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా వారు ఒక చోట కూడి ప్రభు యొక్క ఆ మాటను బట్టి, ప్రభు పంపబోయే ఆదరణకర్త కొరకు ఆసక్తితో కనిపెడుతూ ఎదురు చూస్తూ 10 దినములు ఉపవాసముతో గడిపారు. 50వ రోజు వచ్చినది, అనగా పెంతుకోస్తు పండగ దినమందు ప్రభు చెప్పినట్లుగా తండ్రి యద్దకు వెళ్ళిన ఆయన ఆదరణకర్తను వారి మీదికి పంపించాడు. స్తోత్రం చెప్దామా? ఆ రోజు దిగి వచ్చిన ఆదరణకర్తగా పిలువబడుతున్న పరిశుద్ధాత్ముడు భూమి మీద దేవుని పని చేస్తున్నాడు. యేసు ఎలా భూమి మీద పని చేశాడో 33.5 సంవత్సర కాలము పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇప్పుడు భూమి మీద పని చేస్తున్నాడు. కానీ యేసులాగా 33.5 సంవత్సరం కాదు, ఆయన భూమికి వచ్చి దగ్గర 2000 సంవత్సరం అవుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాలుగా మనుషుల ఆత్మతో పోరాడుతున్నాడు, లోకముతో పోరాడుతున్నాడు. లోకమును క్రీస్తు ఎదుట సమర్పించుటకు, లోకమును క్రీస్తును అంగీకరించినట్లుగా, లోకము యొక్క పాపమును గూర్చియో, నీతిని గూర్చియో, తీర్పును గూర్చియో ఆయన ఒప్పింప చేస్తూ ఉన్నాడు. విశ్రాంతి లేకుండా ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమిలో పని చేస్తున్నాడు. బాధకరం ఏంటంటే దేవుని బిడ్డలైన మనము భూమిలో పని చేస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి గుర్తించకపోవటం బాధకరము. ఆ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని తెలుసుకోకపోవటం బాధకరము. ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతను, పనిని గుర్తించి ఆయనతో కలిసి మనం పని చేస్తే నేను చెప్తున్నాను, త్వరగా ప్రతి మనిషి కూడా క్రీస్తు దగ్గరికి వస్తారు. దేవుని సంఘము కట్టబడుతుంది, క్రీస్తు రాకడ సమీపమై ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మనము ఆత్మతో కలిసి పని చేసినప్పుడే పాపాత్ములు త్వరగా క్రీస్తు వైపు తిరుగుతారండి. నేను చెప్తున్నాను, దేవుని ఆత్మ భూమిలో పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమిలో పని చేస్తున్నాడు, లోకముతో పోరాడుతున్నాడు, లోకులను ఒప్పింప చేస్తున్నాడు, పాపాత్ములను ఒప్పింప చేస్తున్నాడు, లోకానికి క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తున్నాడు.
దేవుడు ఇప్పటికీ విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాడు. సృష్టిలో చూడండి, దేవుడు 6 దినములు పని చేశాడంట. 7వ దినము విశ్రాంతి తీసుకున్నాడు. మరలా ఆది మానవుడు ఎప్పుడు పాపము చేశాడో అక్కడ నుంచి దేవుడు విశ్రాంతి లేకుండా ఈ రోజు వరకు కూడా పని చేస్తున్నాడండి. నేను చెప్తున్నా, దేవుడు పని చేస్తున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మనకైనా విశ్రాంతి దొరుకుతుంది, మనమైనా నిద్రపోతున్నాం. ప్రభు తన ఉద్దేశం, తన ప్రణాళిక, తన చిత్తము నెరవేర్చబడు వరకు విశ్రాంతి లేకుండా తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, త్రిమూర్తులు పనిచేస్తున్నారు. తండ్రి ఎప్పుడు కూడా సింహాసనంలో ఉంటాడు. ఇప్పుడు భూమిలో మనతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. మరి ప్రభు సంగతి ఏంటి? ఆయన అక్కడ లగ్జరీగా రెస్ట్ తీసుకుంటున్నాడా? తండ్రి యొద్దకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడా? లేక తండ్రి యొద్దకు వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణాన్ని అనుభవిస్తున్నాడా? లేదు సుమా, లేదు. బైబుల్ క్లియర్గా చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిన ఆ యేసు తండ్రి యొద్దకు వెళ్ళిన ఆయన తండ్రి కుడిపార్శ్వములో కూర్చొని మనందరి కొరకు విశ్రాంతి లేకుండా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. నన్ను చాలా మంది అడుగుతారు, పాస్టర్ గారు మీరు మా కోసం ప్రార్థిస్తున్నారని. నేను యథార్థంగా చెప్తున్నానండి, మేము చేస్తున్నామో చెయ్యట్లేదు తర్వాత సంగతి, కానీ యేసు మాత్రం మీకోసం తండ్రి కుడిపార్శ్వమున ఉండి తండ్రి సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తున్నాడు. సప్పట్ల ద్వారా దేవుని స్తోత్రం చెప్పండి. బైబుల్ చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయములో 32వ వాక్యములో క్లియర్గా రాయబడి ఉన్నది. రోమపత్రిక 8:32 ఇక్కడ చూడండి, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు. ఈ మాట అందరు చెప్పండి, ఎవరి కొరకు? ఒకరి కొరక, కొందరి కొరక? ఈ మాట మనము ఉత్సాహంగా చెప్పాలా? ఎవరి కొరకంట? మన అందరి కొరకు ఆయనను, అనగా యేసును అప్పగించిన వాడు ఎవరంట? తండ్రి. తండ్రి అంట తన కుమారుడైన యేసును మనందరి కొరకు అప్పగించాడంట సిలువ మీద. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడు ఎవడు? ఇక్కడ చూడండి, చనిపోయిన క్రీస్తు యేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును. ఈ మాట గట్టిగా చెప్పండి, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. గట్టిగా చెప్పట్లు తట్టండి. యేసు చెప్పాడు, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనం. శిష్యులు అనుకున్నారు, యేసయ్యా నువ్వు మాతో ఉంటే ఎంతో ప్రయోజనం, రోజు ఒక అద్భుతాన్ని చూస్తున్నాం, ఆకలైనప్పుడల్లా ఏదో ఒక అద్భుతము చేసి మాకు భోజనం పెడుతున్నావు, 3.5 సంవత్సర కాలము మీరు మాతో ఉండగా మాకు ఎన్నో ప్రయోజనాలు కలిగింది, ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా ప్రభువా? అందుకు ఆయన అన్నాడు, నేను మీతో ఉన్నప్పుడు కలిగిన ప్రయోజనముల కంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీకు అధికమైన ప్రయోజనములు కలగబోతుంది. స్తోత్రం చెప్పండి. ఏమిటి అంటే, ఒకటి, తండ్రి యొద్ద స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, అది మొదటి ప్రయోజనం. 2వ ప్రయోజనం, మీకు సహాయము చేయటానికి వేరొక ఆదరణకర్తను నేను వెళ్ళి పంపబోతున్నాను, అది 2వ ప్రయోజనం. 3వ ప్రయోజనం ఏంటి తెలిసిన? మీ కోసము నేను తండ్రి సన్నిధిలో ప్రధాన యాజకుడుగా కూర్చొని తండ్రి సన్నిధిలో మీ కొరకు ఎల్లప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాను. ఇది గొప్ప ప్రయోజనం అండి. స్తోత్రం చెప్దామా? మన కోసం ప్రార్థించే వాళ్ళు కావాలండి.
పౌలు అంటాడు, నా కొరకు ప్రార్థన చెయ్యండి. దేవుని వాక్యము విస్తారముగా బోధించుటకు నా కొరకు ప్రార్థించండి. మన కోసం ప్రార్థించే వాళ్ళు కావాలి, మన కొరకు ప్రార్థనలు చేయువారు కావాలి. కానీ లోకములో ఉన్న మనుషులు చేసే ప్రార్థనలు స్వార్థపూరితమైనది. వారి కొరకు, వారి కుటుంబము కొరకు, వారి అవసరతల కొరకు మాత్రమే చేసుకుంటారు. మన కోసము స్వార్థము లేకుండా ప్రార్థించే ఒక వ్యక్తి కావాలి. ఒకప్పుడు మద్రాస్ పట్టణంలో జీసస్ కాల్స్ అని ఒక పరిచర్య ఉంది, ఇప్పటికీ ఉంది అది, ప్రేయర్ టవర్. ప్రజల కోసం ప్రార్థించటానికి ప్రేయర్ టవర్. ఫోన్ నంబర్లు ఇస్తారు, ఆ ఫోన్లు చేసుకొని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. నాకు చెప్పారు, మీరు కూడా ప్రేయర్ టవర్ పెట్టండి, ప్రేయర్ టవర్ ద్వారా బోలెడు మేలు జరుగుతాయంటే. నేనన్నాను, దేనికండి ప్రేయర్ టవర్ అంటే? ప్రజల కోసం ప్రార్థించటానికి. నేను అప్పుడు చెప్పాను, మీరు చేసే ప్రార్థనలు దేవుడు వింటున్నాడో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు మాత్రం ప్రజల కోసం ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, యేసు ప్రభు తండ్రి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. యేసు ప్రభు తండ్రి సన్నిధిలో మన కొరకు విజ్ఞాపనములు చేస్తున్నాడు. మన కొరకు విజ్ఞాపనములు, మన కొరకు ప్రార్థనలు చేస్తున్నాడు. మనకు మేలు కలగటానికి, ప్రయోజనం కలగటానికి. మనం అనుకుంటాం యేసు ప్రభు సిలువ పరిచర్య అయిపోయినది, ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ రోజు తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, ఆయన పని అయిపోయింది, తిరిగి రానై ఉన్నాడు. లేదు సుమా, ఇంకా యేసు ప్రభు పని అవ్వలేదు. భూమిలో చేయవలసిన పని పూర్తయింది, కానీ తండ్రి సన్నిధిలో చేయవలసిన యాజకుడి పని ఇంకా కొనసాగుతుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన యాజకుడుగా పని చేస్తున్నాడు, యాజకత్వంలో ప్రవేశించున్నాడు, ఆ డ్యూటీలో ఆయన ఉన్నాడు. భూమిలో అహరోను ఎలాగనో యాజకుడుగా ఉండి పనిచేశాడో, తండ్రి కుడిపార్శ్వములో పరలోకమందున్న ఆ ప్రత్యక్ష గుడారములో ప్రవేశించిన యేసు యాజకత్వము వహిస్తూ ప్రధాన యాజకుడుగా ఉండి ప్రార్థిస్తున్నాడు మన కొరకు. ఎందుకు, ఎందుకు ప్రార్థిస్తున్నాడు? మనం ఇక్కడ డూప్లెక్స్లు కట్టాలనా, మనం ఇక్కడ పొలాలు కొనాలనా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ల బ్యాలెన్స్ 1000 నుంచి కోట్లు, లక్ష నుంచి లక్ష కోట్లు పెరగాలనా, లేకపోతే మన పిల్లలకు గొప్ప అమెరికా సంబంధాలు రావాలనా, లేకపోతే మన పిల్లలు ఎంఎస్, ఎంటెక్, బిఎస్, బీటెక్ గొప్ప ఉద్యోగాలు సంపాదించుకొని చేతి నిండా డబ్బులు సంపాదించాలి అని తండ్రి సన్నిధిలో ప్రార్థించటానికి వెళ్ళాడా? లేదు సుమా. ఎందుకొరకు తండ్రి సన్నిధిలో కూర్చొని మన కొరకు విజ్ఞాపనములు చేస్తున్నాడు? ఎందుకొరకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7:24-25, ఇది అద్భుతమైన ప్రత్యక్షత గల వర్తమానం అండి నేను చెప్తున్నాను. ఆయన నిరంతరము ఉన్నవాడు. ఆయన అంటే మన ప్రభువైన యేసు. ఫస్ట్ చెప్పండి, మన ప్రభువైన యేసు నిరంతరము ఉన్నవాడు. చెప్పండి, ఎటువంటి వాడంట? నిరంతరం అంటే దాని అర్థం ఏంటి తెలుసిన? ఎల్లప్పుడూ జీవించువాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఆయనకు అంతము ఉండదు. బైబిల్ అంటుంది కదా, ఆదియు ఆయనే, అంతమును ఆయనే. స్తోత్రం చెప్దామా? నిరంతరము ఉన్నవాడు. ఆ గనుక మార్పు లేని యాజకత్వము కలిగి. ఏంటంటే చెప్పండి, మార్పు లేని, మాట్లాడండి, ఎటువంటి వాడంట? మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. ఈయన నిరంతరము ఉన్నవాడు, మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. చూడండి, యేసు ద్వారా ఎవరెవరు దేవుని యొద్దకు వస్తున్నారో వారి కొరకు
ఈయన దేవుని సన్నిధిలో ఎడతెగక విజ్ఞాపనములు చేస్తూ ఉంటాడంట. యేసు ద్వారా ఎవరెవరు దేవుని యొద్దకు వచ్చారు అర్థం చేసుకోండి. ఒక మానవుడు దేవుని దగ్గరికి రావాలంటే ఆ మానవుడు యేసు దగ్గరికి రావాలి. యేసు లేకుండా ఏ మానవుడును దేవుని దగ్గరికి రాలేడు. ప్రభు అదే చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవడును, అంటే ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే యేసు ద్వారా తప్ప ఎవడును తండ్రి అయిన దేవుని యొద్దకు రాలేడు. మనమందరము దేవుని యొద్దకు వచ్చాం యేసు ద్వారా. గట్టిగా స్తోత్రం చెప్పండి. సీరియస్గా నేను చెప్తున్నాను, ఈ ప్రపంచములో గొప్ప దైవ సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రసంగికులు ఉన్నారు, గొప్ప గొప్ప సువార్తికులు ఉన్నారు, గొప్ప గొప్ప అపోస్తులు ఉన్నారు, గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ దేవుని చేత వాడబడే పాత్రలు. వీరిని బట్టి మనము దేవుని దగ్గరికి రాలేదు సుమా. యేసు ద్వారా మనమందరము దేవుని యొద్దకు వచ్చాము. యేసు వీరందరినీ పాత్రలుగా వాడుకున్నాడు. అంతేగాని మనుషులను బట్టి మనం దేవుని దగ్గరికి రాలా, యేసును బట్టి వచ్చాం. అందుకే నేను చెప్తూ ఉంటాను, యేసుకు మాత్రమే ఘనత మహిమ కలగాల, ఏ మనిషికి కలగకూడదు. అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాల? ప్రభువును బట్టి. అదే కదా, అతిశయించువాడు ప్రభువును బట్టి మనం ఏం చెయ్యాలంట? ఎందుకు తెలుసిన, మనమందరము దేవుని దగ్గరికి వచ్చామంటే యేసును బట్టి. మనము దేవుని దగ్గరికి రావటానికి ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని కష్టములు అనుభవించాడు, ఎంతగా అవమానపరచబడ్డాడు, ఎంతగా రక్తము కార్చాడు, కొరడాలు దెబ్బలు తిన్నాడు, ఉమ్ము వేయించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, నరకం అనుభవించాడు. ఎందుకు తెలుసిన, నిన్ను నన్ను దేవుని యొద్దకు తీసుకురావటానికి. పేతురు అంటాడు, మనలను దేవుని యొద్దకు తీసుకొని రావుటకు నీతిమంతుడైన యేసు అనీతిమంతుడిగా మారాడంట సిలువ మీద. నిన్ను నన్ను దేవుని యొద్ద తీసుకురావటానికి యేసు శ్రమపడ్డాడు. నిన్ను నన్ను దేవుని యొద్దకు తీసుకురావటానికి నీతిమంతుడైన ఆయన అనీతిమంతుడిగా సిలువ మీద వేలాడాడు. ఎందుకంటే మన అనీతి వస్త్రము ఆయన మీద వెయ్యబడ్డది. మనలను క్రీస్తు దేవుని యొద్దకు తీసుకురావటానికి ఇన్ని శ్రమలు పడితే ఆ ప్రభువును గణపరచకుండా, ఆ ప్రభువును మహిమపరచకుండా, ఆ ప్రభువును హెచ్చించకుండా ఈ లోకములో ఉన్న క్రైస్తవులు, ఈ లోకములో ఉన్న పాత్రలుగా వాడబడుతున్న దైవ సేవకులను, ప్రవక్తలను, పాస్టర్లను గణపరుస్తూ మహిమపరుస్తూ దేవునికి బాధ కలిగించే ఒక బాధకరమైన అనుభవాల్లో మనం ఉంటున్నామండి. నేను అందుకే సీరియస్గా చెప్తున్నాను, యేసుకు మాత్రమే మహిమ ఘనత కలగాలి. ఎందుకంటే మనలను దేవుని యొద్ద ఆయన తీసుకొని వచ్చాడు. మనమందరము ఎవరిని బట్టి దేవుని దగ్గరికి వచ్చాము? యేసును బట్టి. అదే బైబుల్ చెప్తుంది. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. క్లియర్గా ఉంది చూడండి, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఎవరి పక్షమున? క్లియర్గా ఉంది చూడండి, దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున ఏం చేస్తున్నాడంట? మాట్లాడండి, ఏం చేస్తున్నాడంట? సరే, ఇప్పుడు చూడండి, ఎవరి పక్షమున దేవుడు, ఎవరి పక్షమున యేసు దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేస్తున్నాడు? యేసు ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున. అంటే దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున యేసు విజ్ఞాపనములు చేస్తున్నాడు, కానీ దేవుని యొద్దకు రాని వారి పక్షమున ఏం చేయటం లేదు. అందుకే బైబిల్ అంటుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. గట్టిగా చెప్పండి, ఏమంటుంది వాక్యము? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. దేవుని దగ్గరికి రమ్మంటే ప్రజలు రావటం లేదు.
దేవుని దగ్గరికి రమ్మంటే రారు. ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, గర్భఫలము కోసం ప్రార్థన చేయండి, రండమ్మా గుడికి రండి, దేవుని దగ్గరికి రండి అంటే వస్తామండి. మీరు చర్చిలో చెప్పి ప్రార్థన చేయండి. నేనేమంటున్నానంటే యేసు ప్రభు ఎవరి కోసము విజ్ఞాపనలు తండ్రి సన్నిధిలో చేస్తున్నాడంటే దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. స్తోత్రం చెబుదామా? ఎవరి యొద్దకు వచ్చు వారి పక్షమున మాట్లాడండి. ఎవరి యొద్దకు, ఎవరి యొద్దకు, ఎవరి యొద్దకు? నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు దేవుని యొద్దకు వచ్చిన వారా కాదా? వచ్చిన వారంటే గట్టిగా చెప్పండి. నేను దేవుని యొద్దకు వచ్చిన ఒక వ్యక్తిని గంభీరంగా చెప్పండి, చూద్దాము. అయితే మీతో చెప్తున్నాను, మీరు దేవుని యొద్దకు వచ్చిన వారైతే మీ పక్షముగా యేసు ఏం చేస్తున్నాడు? అందుకొరకు చప్పట్లు తట్టండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనమందరము యేసు ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారము. మనమందరము యేసు ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారము. మన ప్రార్థనలో కూడా యేసు నన్ను తండ్రి యొద్దకు నువ్వు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నన్ను తండ్రి యొద్దకు తీసుకొని రావటానికి మీరు పడిన శ్రమలు, మీరు పడిన కష్టాలు, మీరు పడిన బాధలు, వీటిని బట్టి నిన్ను మహిమపరుస్తున్నా. మీకు తెలుసా, యేసును తండ్రి ఎందుకు పంపాడంటే మనలను తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. నేను ఎన్నోసార్లు మీకు ఒక చిన్న కథ చెప్పాను. ఒక ధనికుడు, గొప్ప ధనికుడు ఒక గ్రామంలో ఉన్నాడంట. తనకు ఒకే ఒక కుమారుడు, విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ వారసుడు మాత్రం ఒక్కడే. తండ్రి కుమారునితో చెప్తున్నాడు, నా కుమారుడా, మనకు ఈ గ్రామములో లెక్కలేని అంత ఆస్తులున్నాయి, విస్తారమైన డబ్బు ఉంది, పొలం ఉంది, ఆస్తి ఉంది, కానీ నీవు మాత్రమే నాకు వారసుడుగా ఉన్నావు. నేను ఒకటి అడుగుతాను, నీకు ఇష్టమైతే నువ్వు చేస్తావని తండ్రి కుమారుని అడుగుతున్నాడు. అందుకే కుమారుడు అంటున్నాడు, తండ్రి నీకు ఇష్టమైనది నేను చేస్తాను, చెప్పండి అని కుమారుడు చెప్తున్నాడు తండ్రితో. అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, కుమారుడా, ఇదిగో మన ఇంటికి బయట దరిద్రులు, భిక్షమెత్తేవాళ్ళు, మంచి బట్టలు లేనివారు, అడుక్కునేవాళ్ళు, హీన స్థితిలో ఉన్నవారు, నీచులైన వారు, చెడిపోయిన వారు, దరిద్రులు, యానాదులు, ఇటువంటి పనికి రాని మనుషులు మన గ్రామములో ఉన్నారు. వారికి తినుటకు సరి అయిన ఆహారము లేదు, సరి అయిన వస్త్రములు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, వారందరూ నీచులుగా, తృణీకరింపబడిన వారుగా, జ్ఞానము లేని వారుగా, బలహీనులుగా కనబడుతున్నారు. వీరందరినీ నీవు సమకూర్చుకొని మన ఇంటికి తీసుకొని వచ్చి వారిని శుభ్రము చేసి, వారిని కడిగి, వారిని పరిశుద్ధపరచి నీవు తీసుకొని వచ్చినట్లయితే నేను వారందరినీ నీతో పాటు వారిని కూడా నా వారసులుగా, నా కుమారులుగా స్వీకరించగోరుతున్నాను, నీకు ఇష్టమా అని తండ్రి చెప్పాడు. అందుకు కుమారుడు ఏమన్నాడు తెలిసిన, తండ్రి నీకిష్టమైనదే నాకిష్టం, నువ్వు ఏది చెయ్య కోరుతున్నావో నేను అదే చేస్తానని కుమారుడు బయటికెళ్ళి పనికిరాని మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ పోగు చేశాడు. నీచులను తీసుకొని వచ్చాడు, దరిద్రులను తీసుకొని వచ్చాడు, హీనమైన వారిని తీసుకొని వచ్చాడు, ఇండ్లు వాకిళ్ళు లేని వారిని, వస్త్రములు లేని వారిని, భోజనము లేని వారిని, అడుక్కుంటున్న భిక్షగాలను తీసుకొని వచ్చి వారిని తన గృహమునకు తీసుకొని వచ్చి పరిశుద్ధపరిచి, వారిని శుద్ధీకరించి, వారికి తన వస్త్రములను ధరింపజేశాడు కుమారుడు. వారికి తన వస్త్రములను ఇచ్చాడు, తన వస్త్రములను ధరింపజేసి వారిని చక్కగా అందంగా తయారు చేసి,
తండ్రి ఎదుట నిలబెట్టాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడు తెలుసా, కుమారుడా ఇంతకు ముందు నాకున్నది ఒకే కుమారుడు, అద్వితీయ కుమారుడైన నీవు మాత్రమే నాకు వారసుడవు, ఇక నుండి నాకు అద్వితీయ కుమారుడు లేడు. అంటే ఒకే కుమారుడు లేడు, ఎందుకంటే వీళ్ళందరినీ నా కుమారుడైన నీ సమక్షములో వీరందరిని నా నేను కన్న బిడ్డలుగా దత్తత తీసుకుంటాను. ఇక నుండి నువ్వు ఒకడు కాదు, ఇక నుండి నీకు వీళ్ళందరూ సహోదరులు అవుతున్నారు, వీరందరూ నీకు తోటి వారసుడుగా మారుతున్నారు, నువ్వు వీరికి జ్యేష్ఠ సహోదరుడుగా మారుతున్నావు, మీరందరూ నా బిడ్డలుగా ఉండి నా ఆస్తిని నా ఇంటిని నాకు కలిగిన వాటన్నిటినీ మీరు అనుభవించండి అని కుమారునితో చెప్పగా తండ్రి చెప్పిన ప్రతి మాట ప్రకారంగా బయటికి వెళ్ళి మనుషులను తండ్రి అద్దకు తీసుకునిచ్చి ఎలా నిలబెట్టాడో అదే విధంగా ప్రభువైన యేసు పరలోకమును విడిచిపెట్టి లోకానికి వచ్చి లోకములో ఉన్న నీచులను దుర్మార్గులను పాపాత్ములను అనీతిమంతులను పనికిరాని మనుషులను నరహత్య చేయువారు త్రాగుబోతులను భిక్షమెత్తేవారిని వీళ్ళందరినీ యేసు ప్రభు తన రక్తము చేత కడిగి వారిని శుద్ధీకరించి వారిని ఒక గుంపుగా ఒక సంఘముగా వారిని తయారు చేసి తండ్రి యొద్దకు తీసుకెళ్తున్నాడు. ఎందుకు తెలిసిన, మనమందరము తండ్రి ఇంటిలో దేవుని బిడ్డలుగాను దేవుని వారసులుగా ఉండి ఈ ప్రపంచాన్ని ఏలుబడి చెయ్యటానికి. స్తోత్రం చెబుదామా. అందుకే యేసు మనలను తండ్రి యొద్దకు తీసుకొని వచ్చాడు. ఎవరెవరు యేసు ద్వారా తండ్రి యొద్దకు వచ్చారో వారి పక్షముగా ఉండి యేసు తండ్రి సన్నిధిలో విజ్ఞాపనములు చేస్తున్నాడు. విజ్ఞాపనములు ఎందుకు? విజ్ఞాపనములు, నేను ముందు చెప్పినట్లుగా మన ఆస్తి పాస్తులు పొలాలు డాక్యుమెంట్లు భూమిలు అభివృద్ధి అవ్వటానికి కాదు సుమా, మరి ఎందుకోసము ప్రభు మన కొరకు విజ్ఞాపనములు చేస్తున్నాడు? ఎందుకంటే క్లియర్గా ఉంది చూడండి, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనములు చేయుటకు నిరంతరము తండ్రి సన్నిధిలో జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించటకు. హల్లెలూయా. వారిని సంపూర్ణముగా రక్షించుటకు. వారిని అంటే ఎవరిని? ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని. స్తోత్రం చెప్పండి. సంపూర్ణముగా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి మూడు భాగాలుగా రక్షణ పొందాలి, మూడు భాగాలు రక్షించబడాలి. ఒకటి ఆత్మ అనే భాగము, రెండు జీవం అనే భాగము, మూడు మన దేహము. ఈ మూడు భాగాలు కంప్లీట్గా రక్షించబడాలి. ఎప్పుడు మనము యేసు ప్రభును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తున్నామో అప్పుడు మన ఆత్మ రక్షించబడుతుంది. ఆత్మరక్షణ క్రియల వలన కలగదు, ఆత్మరక్షణ ప్రభునందు విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన కృప ద్వారానే మనకు కలుగుతుంది ఆత్మరక్షణ. కానీ జీవమనే రక్షణ, సోల్ అంటారు, ఈ జీవమనే భాగము రక్షించబడాలంటే చాలా కష్టం. క్రైస్తవులందరూ చూడండి, ఆత్మ భాగములో సులువుగా రక్షించబడ్డారు, కానీ జీవమనే భాగము రక్షించబడటం చాలా కష్టం. ఎందుకంటే ఇది మరణించేంత వరకు క్రమముగా కొనసాగుతున్న ఒక ప్రక్రియ. నీ మనస్సు అనే భాగము రక్షించబడాలి. ప్రతి దినము నీ మనస్సు రూపాంతరపరచబడాలి, నూతనపరచబడాలి. వాక్యము వినటము, ఆ వాక్యముకు లోబడటం, వాక్యము వినటము, ఆ వాక్యముకు లోబడటం. నీ మనస్సు అనే భాగము రక్షించబడటం చాలా కష్టం. నేను చెప్తున్నాను, చాలా మంది ఆత్మ భాగములు రక్షించబడతారు, ఎందుకంటే అది క్రియల వలన వచ్చింది కాదు, ప్రభునందు విశ్వాసమును బట్టి కృప ద్వారా రక్షించబడ్డారు. కానీ జీవమనే భాగం, సైకాలజీ భాగం అంటారు,
ఇందులోని నీ వ్యక్తిత్వం దాగి ఉన్నది, ఈగో ఉంటుంది, ప్రెస్టీజ్ ఉంటుంది. క్రైస్తవుల్లో చూడు, ఈగో ఉంటుంది, ప్రెస్టీజ్ ఉంటుంది, వదులుకోరు, పట్టు విడవరు. నేనంటే నేను, అహం ఉంటుంది, గర్వం ఉంటుంది. జీవం అనే భాగము రక్షించబడాలి మనం చనిపోయేంత వరకు. నీ సహకారము లేకుండా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ జీవం అనే భాగాన్ని రక్షించలేడు. నీ మనసును నీ సహకారం లేకుండా పరిశుద్ధ ఆత్మ దేవుడు నూతన పరచలేడు. నీ మనస్సు రక్షించబడాలంటే, జీవం అనే భాగం రక్షించబడాలంటే పరిపూర్ణమైన విధేయత అవసరం. దేవుని మాటకు లోబడాలి. అమ్మా, మీ ఇద్దరి మధ్య గొడవలు కదా, క్షమించి మాట్లాడంటే నేను మాట్లాడనండి. ఈగో ఎందుకు? చాలా మందిలో ఈగో ఉంటుంది. ఎందుకు చాలా మందిలో అహం ఉంటుంది? ఎందుకు చాలా మందిలో గర్వం ఉంటుంది? కారణం ఏంటి తెలిసిన? వారు ఆత్మలో రక్షించబడ్డారు కానీ జీవం అనే సైకాలజీ భాగములో ఇంకా ఏమవ్వలేదు. లోపల ఉంటుంది పగ, ద్వేషము, ప్రెస్టేజ్, ఇగో, అసూయ, కోపము, కుళ్ళు, కుట్ర, పట్టు విడవని స్వభావము, మొండితనము, క్షమింపరాని మనస్సు, ఇగో ఉంటుంది లోపల. నేను చెప్తున్నానండి, జీవమనే భాగము ఎప్పుడు రక్షించబడుతుందో అప్పుడేనండి నువ్వు పరలోకాన్ని ఈ భూమిలో అనుభవిస్తావు. మీకు ఒక విషయం చెప్పానా, ఎవరి యొక్క జీవమనే భాగము త్వరగా రక్షించబడుతుందో వాళ్ళంట పరలోకాన్ని చనిపోయిన తర్వాత పోయి చూడరంట, భూమిలో ఉండి పరలోకాన్ని భూమి మీద అనుభవిస్తారంట. స్తోత్రం చెప్తామా? ఎందుకంటే ఈ మనస్సు, ఈ జీవం అనే భాగము పరలోకములో ఉన్నదానిని అనుభవించనీయకుండా కఠినాత్మ కలిగి వారు జీవిస్తూ ఉంటారు. దానికి దేవుని వాక్యమునకు నువ్వు లోబడితే నువ్వు రూపాంతరము చెందుతావు. ఇది రెండవ భాగము, పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా రక్షించబడాలి. మూడవ భాగము నీ దేహము. దేహములో ఇచ్చలుంటాయి, కోరికలుంటాయి. నాకు ఇప్పటికీ గుర్తుంది కానీ ఇండియా టుడే అనే బుక్లో నేను చదివాను, 1998లో ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో ఢిల్లీకి సుమారు 100 కిలోమీటర్ దూరంలో మొహరదాబాద్ సిటీ అని ఒకటి ఉంది. ఆ మొహరదాబాద్ సిటీలో ఓఎం అని ఒక సంస్థ తరపున కరపత్రాలు పంచే పరిచర్యకు నేను అక్కడికి వెళ్ళాను 98లో. మేము ఒక టీం 8 మంది కలిసి ఆ మొహరదాబాద్ సిటీ మొత్తము కరపత్రాలు పంచి వచ్చేవాళ్ళం. 98లో నేను చెప్పేది. రోజుకు ఒకరు భోజనము వండాలి. ఆ రోజు నా వంతు వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ కూడా మినిస్ట్రీకి వెళ్ళిపోయారు. నేను మాత్రము నా గదిలో ఉండి భోజనము నాకు వచ్చినట్లుగా నేను చేశాను. నా టైం ఖాళీగా ఉండటం వలన నా దగ్గర ఒక ఇండియా టుడే, ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ ఉంటే చదువుతున్నాను. అందులో సుమారు 70 సంవత్సరము ఒక వృద్ధాప్యుడు, ఒక ముసలాయన ఇంటర్వ్యూను చదివాను ఇంగ్లీష్లో. అతడు కంటిన్యూగా 3 నెలలు ఉపవాసం ఉన్నాడు. 3 నెలలు ఉపవాసం అయిన తర్వాత 1 సంవత్సరమంతా ఉపవాసం ఉన్నాడు. 1 సంవత్సరమంతా ఉపవాసం పూర్తి అయిన సందర్భంగా ఆయనను విసిట్ చేయటానికి అప్పుడు దేవగౌడ మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా 1 నెల ఎంతో చేశారు. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఆ హోదా సమయంలో ఈ సాధువును, ఈ ముసల సాధువును కలవటానికి వచ్చాడు. ఎందుకంటే 1 సంవత్సరము ఉపవాసం ఉన్నారు. ఆయనను కలిసి ఆయనను అభినందించటానికి వచ్చారు దేవగౌడ. అప్పుడు చాలామంది విలేకరులు ఆ సాధువును అడుగుతున్నారు, ఎందుకు ఈ వయస్సులో ఉపవాసం? ఒకసారి 3 నెలలు ఉన్నారు, ఇంకొకసారి 12 నెలలు ఉన్నారు. ఎందుకండి అంటే ఆయన అంటాడు,
నేను చెప్పకూడదు, చెప్పితే మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటారు. నాకు ఇప్పుడు 70 సంవత్సరములు కానీ ఈ వృద్ధాప్యములో కూడా నాకు శరీర ఇచ్ఛలు, శరీర కోరికలు విపరీతంగా వస్తున్నాయి. కానీ ఈ శరీరము నాకు ఉన్నంత వరకు ఈ ఇచ్ఛలు కోరికలు వస్తాయన్న విషయం నాకు తెలుసు. కానీ ఈ వయసులో నాకు రావటం అది నాకు తగదు. అందువలన నేను నా శరీరములో వచ్చే ఆ ఇచ్ఛలను కోరికలను కంట్రోల్ చేయటానికి వేరే మార్గము లేక నేను నా శరీరాన్ని ఉపవాసముతో నలగొట్టుకుంటున్నాను. నేను షాక్ అయ్యాను. నాకు అంత నాలెడ్జ్ లేదు. లేకపోతే ఆ పేపరు, ఆ డేటు అవన్నీ దాచిపెట్టేవాడు. కానీ చదివిన రిపోర్ట్ మైండ్లో భద్రంగా ఉంది. ఇదే మాట పౌలు చెప్పాడు, నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మనిషికి శత్రు మనుషులు కాదు, మనిషికి శత్రు తన శరీరము. శరీరములో ఉన్న కోరికలు, ఇచ్చ, వాంఛ మనిషిని దేవునికి దూరం చేస్తుంది, మనిషి నుండి మనిషిని దూరం చేస్తుంది. ఎందుకు రేపులు జరుగుతున్నాయి? ఎందుకు నరహత్యలు జరుగుతున్నాయి? శరీరములో వచ్చే ఇచ్చలు కోరికలను బట్టి. మనిషి కంట్రోల్ చేసుకోలేకపోవటం వలన ఈ దేశమే కాదు ప్రపంచమంతా అల్లోకల్లోలమవుతుంది. కాబట్టి మానవ దేహము చాలా విలువైనది, గొప్పది, అలాగనే భయంకరమైనది. అందుకే బైబిల్ అంటుంది, ఇట్టి దేహము నుండి నన్ను రక్షించగలవాడు ఎవడు? అందుకే నేను చెప్తున్నాను, ఈ దేహము కూడా మన ప్రభు అయిన యేసు రాకడ దినమందు రక్షించబడతదంట. స్తోత్రం చెప్పండి. అందుకే బైబిల్ అంటుంది, నీ దేహ విమోచన దినము, నీ దేహ విమోచన దినము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు గనుక ఆయనను దుఃఖపరచకుడి. మన దేహమును పరిపూర్ణంగా ప్రభు రక్షిస్తాడు, విడిపిస్తాడు. అప్పుడేనండి ఒక మనిషి అంట కంప్లీట్గా సంపూర్ణంగా రక్షించబడతాడు. ఇప్పుడు మనుషులు ఆత్మలు రక్షించబడ్డారు. రెండవదిగా జీవం అనే భాగము మరణించే వరకు రక్షించబడాలి. కానీ ప్రభు రాకడ దినమందు మన దేహము రక్షించబడుతుంది. అప్పుడంట మన ఆత్మ, మన జీవము, మన దేహము సంపూర్ణంగా రక్షించబడుతుంది. స్తోత్రం చెప్దామా. ఈ మూడు భాగాలు సంపూర్ణంగా రక్షించబడాలని మన ప్రభు అయిన యేసు తండ్రి సన్నిధిలో ఎడతెగక ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడు వరకు ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు తెలిసిన? ఆయన మనలను తీసుకొని వెళ్ళేంత వరకు ఆయన అక్కడ ఉండి ప్రార్థిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు? మన మూడు భాగములు సంపూర్ణముగా రక్షింపబడాలి. అందుకే నేను నిన్న చెప్పాను, మనలను మనము కాపాడుకోవటము, రక్షించుకోవటం జరగదు, నువ్వు ఫెయిల్ అవుతావు. నేను చెప్తున్నాను, ఎవరి తరం కాదు. ఇప్పుడు ఆ ముసలైన 70 సంవత్సరం 1 ఇయర్ పాస్టింగ్ ఉంటాడు, మరలా పాస్టింగ్ బ్రేక్ చేసుకుని తింటాడు, మరలా ఇచ్చలు వస్తుంది, మరలా కోరికలు వస్తాయి. కాబట్టి మనం చచ్చేంత వరకు, ఈ శరీరం నేల మట్టికి వెళ్ళేంత వరకు శోధనలు, శ్రమలు, కష్టాలు, వేదనలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ వీటిలో మనం పడిపోకుండా పరిపూర్ణంగా సంపూర్ణంగా రక్షించబడటానికి మన ప్రార్థన బలము సరిపోదు. యేసయ్య ప్రార్థన శక్తి మనలను కాపాడుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఈ కట్షిపు క్రీస్తుకు సాదృశ్యం. నా చెయ్యిని ఈ కట్షిపు ద్వారా మరుగు చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నా చెయ్యి ఈ కట్షిపు లోపల మరుగై ఉన్నది. మీ కంటికి నా చెయ్యి కనబడదు. నా చెయ్యి చేసే పనులు ఏది కూడా మీ కంటికి కనబడదు. ఎందుకంటే ఈ కట్షిపు నా చేతిని, నా చేతి పనులను కవర్ చేస్తుందంట. అట్లాగనే క్రీస్తు ప్రార్థన, ఆయన చేసే విజ్ఞాపనలు ఈ భూమిలో నివసిస్తున్న మనలను మరుగు చేస్తుంది, మనలను కాపాడుతుంది. ఒక సెక్యూరిటీ లాగా, ఈ కట్షిపు లాగా. అందువలన
మన క్రియలు మనం చేసే కార్యములను ప్రభు చూడడు. ఎందుకంటే మనము క్రీస్తు అనే వ్యక్తిని ధరించుకొని ఉన్నాం. ప్రభు తండ్రి క్రీస్తును చూసి మనలను విడిచిపెడతాడంట. స్తోత్రం చెప్దామా. క్రీస్తు లేకుండా ఏ మానవుడు కూడా కంప్లీట్గా రక్షణ పొందలేడు. క్రీస్తు లేకుండా నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ శక్తి వలన నిన్ను రక్షించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా పతనం అవుతావు. నువ్వు క్రీస్తులో మరుగై ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు. అందుకే బైబిల్ అంటది, క్రీస్తునందు ఉన్నవాడు ఎవడైనను వాడు ఏమై ఉంటాడట? నూతన సృష్టి. చెప్పండి, పాతవి గతించిన ప్రతిదీ ఏమవుతుందంట? ఎందుకు ఆ మాట అన్నాడు? మనం క్రీస్తులో ఉండదాని వలన దేవుడు మనలను నూతన సృష్టిగా చేస్తున్నాడు. నేను ముగిస్తున్నా. పౌలు చెప్పిన మాటను జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. 1 థెస్సలోనికలకు రాసిన పత్రిక 5:23 చదవండి, ముగిస్తాను. 23, సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మును, ఏంటంట మిమ్మును అంటే ఎవరిని? మనలను సంపూర్ణునిగా పరిశుద్ధపరచునుగాక. చప్పట్ల ద్వారా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడంట ప్రభు? సమాధానకర్తయ్యకు దేవుడే మనలను ఏం చేస్తాడంట? మనల్ని మనము కాదు, దేవుడే మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు మీ జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు, హల్లెలూయా, ఏంటంట నింద రహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకంటే యేసు మన కొరకు తండ్రి సన్నిధిలో విజ్ఞాపనములు చేస్తున్నాడు. ఎప్పుడు వరకు? ఆయన రాకడ దినము వరకు. ఆయన వస్తున్నప్పుడంట మన ఆత్మ, మన జీవము, మన శరీరం అంట నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు యేసు క్రీస్తు యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మనల్ని ఏం చేస్తుందంట? కాపాడునుగాక. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్దామా. లేచి నిలబడదాం. రాత్రి విన్నాం ఎందుకు యేసు తండ్రి అద్దకు వెళ్ళాడు. వెళ్ళుట వలన మనకు కలిగిన ప్రయోజనములు, 1, తండ్రి యొద్ద మనకు స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళాడు, మొదటి ప్రయోజనం. 2, ఆదరణకర్తను మన యొద్దకు పంపుటకు వెళ్ళాడు. 3, మన కొరకు తండ్రి సన్నిధిలో విజ్ఞాపనములు చేయుటకు వెళ్ళాడు. 3, దేని కొరకు విజ్ఞాపనములు? మనము సంపూర్ణముగా రక్షింపబడుటకు, అనగా మన యొక్క ఆత్మ, జీవము, శరీరం. ఈ 3 ప్రభు రాకడ దినమందు పరిశుద్ధముగాను సంపూర్ణముగాను నిందారహితముగాను కాపాడబడుటకు ప్రభు అయిన యేసు మన కోసం ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. నేను చెప్తున్నాను, ఇప్పుడు 9:00. ఈ టైంలో యేసు తండ్రి సన్నిధిలో ఏం చేస్తున్నాడు తెలుసిన? మనందరి కొరకు ప్రార్థిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇట్టి ప్రసంగాన్ని, ఇట్టి ఉపదేశముని రాత్రి అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునట్లుగా 30 సెకండ్లు ఎడతెగక చేతులు పైకెత్తి గట్టిగా ఆయనకి స్తోత్రం చెప్దామా, స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రములు ఈ రాత్రి ఉపదేశించిన ఈ ఉపదేశం కొరకు. వచ్చిన నీ బిడ్డలను బట్టి విని ఈ మాటలు వారిలో పని చేయును. రాత్రి పాటలు పాడిన ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించారు. వాక్య భాగములను చదివిన వారిని ఆశీర్వదించారు. వినిన వారిని కూడా ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈ రాత్రి ఈ మాటలు వారి హృదయాలలో పని చేయాలి. వారు వెళ్తుండగా తోడుకుండండి. వారి గృహాలలో, వారి ఉంటున్న ఇళ్లలో మీరు పని చేయండి. మరల రేపు రాత్రికి మమ్మలను ఈ స్థలానికి సమకూర్చండి. ఇదిగో నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంది, మా కోసము తండ్రి నీ కుమారుడని యేసు అక్కడ ప్రార్థిస్తున్నాడు. మాతో పాటు ఉండి పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు. ఎంత ధన్యత, ఆహాధన్యత, ఓహోధన్యత. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున
ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. స్తోత్రం చెబుదామా, స్తోత్రం చెబుదామా. మరలా రేపు రాత్రి కలుద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.